ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రావి చెట్టుకు ఒక ప్రత్యేకమైన విశేషత మన ఋషులు కల్పించారు. దాన్ని పసుపు బొట్లు పెట్టి పూజించాలి అని, రావి చెట్టు చుట్టూరు అరుగులు కట్టుకుని దాని కింద కూర్చోవాలి, రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అని అనేక సందర్భాల్లో మనం విన్నాం. మరి రావి ఎందుకు అట్లా అరుగులు కట్టు కూర్చోవాలి, దాని చుట్టూ తిరగాలి, మరి దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అని అంత చెప్తారు అంటే, 24 గంటలు ఆక్సిజన్ని విడుదల చేసే అతి ముఖ్యమైన చెట్టుల్లో రావి చెట్టు ఒకటి. ఎప్పుడూ కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకుంటూ 24 గంటలు సప్లై చేస్తూ ఉంటుంది ప్రాణవాయువుని. అందుకని దాని కింద పడుకుంటే, దాని గాలి పీల్చుకున్నా, దాని చుట్టూ ప్రదక్షిణలు చేసినా మనకు మంచి ప్రాణవాయువు వెళుతుంది. ఆ గాలిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి రావి ఆకుకు ఒక విశేషమైన పాత్ర ఉన్నది. మరి అలాంటి రావి ఆకు రావి చెట్టు లాభాలు ఇట్లాంటివి అని మనం చెప్పుకుంటున్నాం కదా, రావి ఆకుల కషాయాన్ని కూడా త్రాగితే లాభం ఉందని సైంటిఫిక్గా కూడా కొన్ని రుజువయ్యాయి. మామూలుగా అనేక కషాయాలు చాలామంది తాగుతూ ఉంటారు. మరి రావి ఆకుల కషాయంలో ఏముంది అన్నారంటే సైంటిస్టులు, 2010 ఆచార్య బిఎం రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బెంగళూరు వారు ఈ రావి ఆకుల మీద పరిశోధన చేశారు, దాని కషాయం మీద ముఖ్యంగా. ఈ రావి ఆకుల కషాయాన్ని, అంటే రావి ఆకులు అన్ని తీసుకుని నీళ్ళల్లో వేసేసి మరిగించేసేసి వడకట్ట తీసేసి ఆ కషాయానికి తేనె కలుపుకున్నట్లా త్రాగటం ద్వారా ప్రత్యేకంగా ప్రేగుల్లో ఉండే నులు పురుగులు చచ్చిపోతున్నాయని వెళ్ళివ్వటం జరిగింది. మామూలుగా మనకు ప్రేగుల్లో నులు పురుగులు ఎక్కువైనాయి అనుకోండి, అవి రక్తాన్ని తాగేస్తూ ఉంటాయి, రక్తహీనత వచ్చేటట్టు చేస్తాయి, ప్రేగుల్లో ఇరిటేషన్కి కారణం అవుతూ ఉంటాయి, బలహీనం చేసేస్తూ ఉంటాయి, అందుచేత గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. మరి ఇట్లాంటి ఇబ్బందుల నుంచి రక్షించుకోవటానికి, ఆ నులు పురుగులను చంపడానికి మనం ఏదో మందులు వాడుతూ ఉంటాం. ఈ రావాకుల కషాయం కనుక తాగితే నులు పురుగులు చచ్చిపోతున్నాయని వీళ్ళ పరిశోధనలో తేలింది. అందుకని పిల్లల్లో చాలామంది గ్రోత్ ఆగిపోవటానికి, కడుపు నొప్పి రావటానికి ఈ నులు పురుగులు కారణం అన్నమాట. దాన్ని తొలగించుకోవడానికి రావాకుల కషాయం కనుక ఇస్తే తగ్గుతుంది అంటున్నారు కాబట్టి ఈ ప్రయత్నం మనం చేయొచ్చు. ఇక రావాకుల ద్వారా లాభాలు ఏముంటాయి ఇతర ఈ కషాయం తాగటం ద్వారా అని చూస్తే, మొట్టమొదటిది రావాకుల్లో ఉండే ఫ్లావనాయిడ్సు, ఫైపర్ లాంగమిన్ను, ఫైపరిన్ను ఇవి ఉండటం వల్ల ఇవి మన రక్షణ వ్యవస్థలో ఉండే బి కణాలు, బి లింఫోసైట్స్ అంటాం చూసారా, వీటిని బాగా యాక్టివేట్ చేసి ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి బాడీలో జరిగేటట్టుగా ఈ రావా కషాయం ఉపయోగపడుతున్నదట. ఇప్పుడు మనకి కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్ వైరస్లు ప్లస్ వచ్చి ఇబ్బంది పడటంతో పాటు వ్యాక్సిన్స్ 2 డోసులు 3 డోసులు తీసుకున్న వాళ్ళందరికీ యాంటీబాడీస్ అంటే ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ యాంటీబాడీస్ వైరస్కి విరుగుడుగా మన లోపల తయారవ్వాలి. ఈ యాంటీబాడీస్ ఎక్కువ మోతాదులో తయారవ్వాలి, ఎక్కువ కాలం ఉండాలి. మరి ఇట్లా యాంటీబాడీస్ ఉత్పత్తిని బాగా పెంచడానికి రావాకుల కషాయం అద్భుతంగా ఉపయోగపడుతున్నది. ఇది మెయిన్గా ఉత్పత్తి చేసే బి సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నదని సైంటిస్టులు మన బెంగళూరు వారు స్పెషల్గా నిరూపించారన్నమాట. 3వ లాభం తీసుకుంటే, చాలామంది మూర్ఛ వ్యాధితో ఫిట్స్తో బాధపడుతుంటారు. ఫిట్స్ సివియారిటీ తగ్గించడానికి, ఫిట్స్ తక్కువ సార్లు వచ్చేటట్టు చేయడానికి, ఆ ఇంటెన్సిటీని బాగా తగ్గించడానికి రావాకుల కషాయం ఉపయోగపడుతున్నారు. ఇది ముఖ్యంగా సెరటోనిన్ లాంటివి న్యూరో ట్రాన్స్మిటర్స్ లాగా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివిటీని బాగా మెరుగు చేసి ఈ ఫిట్స్ రాకుండా తగ్గించడానికి, సివియారిటీని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వాలి. వీళ్ళల్లో అట్లాంటి ప్రొడక్షన్ బాగా పెరిగి వాటి యొక్క న్యూరో ట్రాన్స్మిషన్ బాగా జరిగేటట్టుగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదట. అట్లాగే ఈ రావాకుల కషాయంలో మైరిసిటిన్ను, క్యాంఫిరాలు ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఇది పవర్ఫుల్ ఎక్స్పెక్టోరెంట్గా పనికొస్తున్నదట. అంటే కఫము, దగ్గు, శ్లేష్మాలు, ఆస్తమా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ కఫము శ్లేష్మాలు లాంటి వాటిని లంగ్స్ నుంచి, గొంతులో నుంచి, ఈ సైనస్ అందుల్లో నుంచి బయటికి పంపించే వాటిని ఎక్స్పెక్టోరెంట్స్ అంటారు కదా, వీటిని బాగా తొలగించేటట్టు చేయడానికి రావా కషాయం ఉపయోగపడుతుంది.
అంటే వేడివేడి కషాయాన్ని తేనె కలుపుకుని కదా కాస్త కాలనంత యాలకుపొడి వేసుకుని కనుక త్రాగలిగితే ఇది పవర్ఫుల్ ఎక్స్పెక్టోరెంట్గా ఉపయోగపడుతున్నదట. అందుకని ఈ రకమైన సమస్యలు ఉన్నవారు దీన్ని బాగా ఉపయోగించుకుంటే ఇలా మంచిది. అట్లా ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే ఈ రావాకుల్ని పేస్ట్ చేసి ఆ పసర తీసుకుని ఆ పేస్ట్ని దెబ్బలు పుళ్ళు గాయాలైనప్పుడు కనుక పూస్తే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా ఆ పుళ్ళు గాయాలు మానిపించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని పరిశోధనలో వీళ్ళు నిరూపించడం జరిగింది. ఇందులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ లాగా పనికొస్తున్నాయట. అందుకని ఈ రావాకుల కషాయాన్ని తీసుకున్నప్పుడు పొట్టలో లేకపోతే నోట్లో ఉండే హాని కలిగించే బ్యాడ్ బ్యాక్టీరియాలు చనిపోవటానికి, మరి ప్రేగుల్లో రక్షణ వ్యవస్థకు ఉపయోగపడే బ్యాక్టీరియల్ డెవలప్మెంట్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని రావాకులనే పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ అని వీళ్ళు తెలియచేస్తున్నారన్నమాట. అంచేత ప్రకృతి మనకు ఇట్లాంటి అనేక రకాల ఉపయోగపడే వాటిని ఔషధ రూపాల్లో జోడించి అందిస్తూ ఉన్నది. అందుకని ఇట్లాంటి వాటిని మన ఋషులు తెలుసుకుని రావి చెట్టుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇక రావి ఆకులో ఉండే లాభాలన్నింటినీ ఈ రూపాల్లో పొందటానికి ఉపయోగించుకోవడంతో పాటు కొంతమందికండి పిల్లలు పుట్టడం లేట్ అయినప్పుడు రావి చెట్టు చుట్టూరు 101 ప్రదక్షిణలు చేస్తానని ఇన్ని రోజులు చేస్తానని మొక్కుకోమంటారండి. అలా చేస్తే పిల్లలు పుడతారు. ఏ చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు ఎందుకు పుడతారని డౌట్ రావచ్చు. చెట్టు చుట్టూ తిరగటం వల్ల ఏం బెనిఫిట్ వస్తుందంటే మంచి ప్రాణవాయువు వెళుతున్నది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. అట్లాగే ఈ వ్యాయామం 101 ప్రదక్షిణలు చుట్టూరు చేయటం అంటే చెట్టుకు అరుగు కడతారు, అరుగు చుట్టూరు అటు తిరగాలి కదా, మరి అట్లా తిరిగేసరికి అన్నిసార్లు మంచి వ్యాయామం అవుతుంది. సైకలాజికల్గా కూడా నాకు పుడతారు అనే కాన్ఫిడెన్స్ ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది. అందుకని హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ కూడా సెట్ అవుతాయి. ఇది కూడా ఒక రకమైన బెనిఫిట్ని ఇవ్వడానికి చక్కగా పూర్వం రోజుల్లో చేసేవారు ఇది. కాబట్టి రావి మన జీవితానికి అంత మేలు చేస్తుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళంతా రావి చెట్టు గాలి పీల్చుకోవడానికి, రావి చెట్టు దగ్గరలో ఉండటానికి, నివసించడానికి ప్రయత్నం చేస్తే మంచిదని, అలాంటి ఆకుల కషాయ రూపాలు ఇట్లా వాడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.